టీవీ న్యూస్ కి స్వాగతం. జగ్గంపేట నియోజకవర్గంలో రాజపూడి దగ్గర నుండి జగ్గంపేట వరకు చైతన్య రథయాత్ర భవిష్యత్తుకు గ్యారంటీ జోన్ 2 జన చైతన్య రథయాత్ర కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల ఆంధ్ర ప్రజానికానికి కూడా తెలుగుదేశం పార్టీ తరపున ఒక భరోసా ఇవ్వడానికి మా జాతీయ అధ్యక్షులు ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్ర అని చెప్పి 5 జోన్లకు 5 బస్సుల్ని యాత్రగా పంపించడం జరిగింది. అందులో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు అందరం కలిసి 35 నియోజకవర్గాలు కూడా పర్యటించడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని 10 గంటలకు స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఈ తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర రావడం జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో జగ్గంపేట నియోజకవర్గంలో ఏం చేశాం, ఈ 4 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ శాసనసభ్యుడి యొక్క నాయకత్వం ఏం చేయగలిగారు అన్నదాన్ని కూడా స్పష్టంగా చూపెట్టాలనేటటువంటి ఆలోచనతో మేము చేసినటువంటి కార్యక్రమాలను ప్రతిబింబించే విధంగా చూపెడుతూ ఈ ప్రభుత్వం వల్ల జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన వల్ల ముఖ్యంగా ఈ శాసనసభ్యుడి చేతగానితనం వల్ల ఏ అయితే పథకాలు ఇక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇవాళ మీ మీడియా ముఖంగా చూపెట్టాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ప్రభుత్వానికి కరువు కలిగించాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకున్నాం. చివరిగా ఇక్కడ మనం తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గరికి వచ్చాం. ఇది 36,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. పుష్కర్ ఎత్తిపోతల పథకం నుంచి సెకండ్ లిఫ్ట్గా ఇక్కడ 3 పైప్ లైన్ల మీద 3 పంపులతోటి ఇది రన్ అయ్యేటటువంటి స్కీమ్. ఇంకా తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రవేశపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో పూజ చేశారు. దురదృష్టం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వంలో దీన్ని ఐరన్ కాస్ట్ పైప్స్ తోటి పైప్ లైన్ ప్రజర్మైన్ వేయాలి అని చెప్పి ఆ రోజు మేము ప్రపోజల్ పెట్టి శాంక్షన్ ఇస్తే దాన్ని మరి కాంట్రాక్టర్ల యొక్క కక్కుతో లేదా ప్రభుత్వ అధికారుల యొక్క అనాలోచిత విధానము మొత్తానికి దాన్ని సిమెంట్ పైపుల కింద మార్చి పైప్ లైన్ వేయడం వల్ల గతం నుంచి కూడా ఇది ఇబ్బంది పెడతా వస్తుంది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంతకాలం గతించిన తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి ఎప్పటికప్పుడు రిపేర్లు చేసుకుంటూ ఇక్కడ రైతాంగానికి నీరు సాధ్యమైనంత వరకు నీరు ఇవ్వడం జరుగుతుంది. 90% నీరు ఇచ్చాం. ఈ 4 సంవత్సరాలు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు రాలేదంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ 4 సంవత్సరాల్లో ఓఎండ్ఎం అంటే ఏదైతే రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటుందో ఆ రెగ్యులర్ మెయింటెనెన్స్ కూడా ఎవరు టెండర్ లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ. ప్రభుత్వం మీద అంత నమ్మకం ఉంది కాంట్రాక్టర్లకి. ఆ రెగ్యులర్ మెయింటెనెన్స్ లేక ఈ పంపిణీ స్కీమ్ తిరగనటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను చెప్పినట్టు ఇందాక పైపులు లేచిపోవడం, దాన్ని మళ్ళీ రిపేర్ చేయాలనుకుంటే డబ్బులు లేకపోవడం, ఎవడో కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడం, పనిచేయకపోవడం అలా నిర్వీర్యంగా ఉంది. ఇక్కడ ఎదుర్కొంటా కనపడుతున్నటువంటి ఈ ట్రాన్స్ఫారం కూడా ఇవాళ పనిచే వర్కింగ్ కండిషన్లో లేదు. ఇది కూడా అప్పుడే 1 ఇయర్ బ్యాకే పోయినటువంటి పరిస్థితి. దీన్ని ఎవడో ఇలా చేయాల్సిన పాపాన బాలే. ఇక్కడ కేవలం ఏంటంటే దీన్ని కాపలా కాయడానికి వాచ్మెన్లు ఉన్నారు తప్పించి అధికారులు కూడా ఎవరో ఎప్పుడూ వచ్చి ఇప్పటికి ఇంచుమించులో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిపోతుంటే ఇప్పటికి ఇంకా వచ్చి అసలు మోటార్ గ్రీజ్ ఎట్టినాడు కానీ అసలు తిరుగుతున్నాయో లేదో చూసినాడు కానీ ఈ ట్రాన్స్ఫారమ్స్ ఏ రకమైన చూసింది కానీ పైప్ లైన్లు ఏ రకంగా కండిషన్లు ఉన్నాయో చూసిన పరిస్థితులు మాత్రం ఎవరి దగ్గర లేవు. ఎందుకంటే ఈ ప్రజర్మైన్ కూడా చిన్న ప్రజర్మైన్ కాదు. ఇది 56 మీటర్లు ఇటు హెడ్ లైన్ హెడ్ 56 మీటర్లు
ఇక్కడ సంపవెల్ నుంచి చూసుకున్నట్లయితే అక్కడ డెలివరీ సిస్టం దగ్గరికి 56 మీటర్ల హెడ్ ఉన్నటువంటి ప్రదర్శనమైనది దీని ఖచ్చితంగా